Hi teachers, andariki namaskaram. Welcome back to our channel Surya Smart Ideas. Ee video lo August 13th tedina madhyanam jarigina SGT TET paper ni explain chestanu. Maximum oka 50 bits varaku explain chestanu. Chala late ayindi kani repu exam ki ellaboye varu kangar padtaru kada exam bits ela vachayani. Repu velle vallu journey lo ee video chusukondi. Mee kosame ippudu late aina gaani pedutunnanu. Mee friends andariki repu exam ki ellaboye variki vaganga ee video ni andinchandi. అలాగే రేపు ఎగ్జామ్ రాయబోయే వారందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ అండి. బాగా రాయండి, బీ కాన్ఫిడెంట్గా రాయండి. ఈరోజు ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్ అండి. ఫస్ట్ బిట్ కృష్ణానది ఉపనది కానిది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్స్ మంజీరా, మూసి, కొయిన, భీమ, మలప్రభ ఇచ్చారనుకోండి, ఆన్సర్ మంజీరా అవుతుంది. ఎందుకంటే మంజీరా గోదావరి నది యొక్క ఉపనది. సో కృష్ణానది ఉపనదులు ఏంటి? భీమ, కొయిన, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, మూసి. ఇది ఫిఫ్త్ క్లాస్లో బిట్ అండి. ఇక్కడే మనం ఒకసారి గోదావరి ఉపనదులు, కృష్ణ ఉపనదులు నేర్చుకుందాం. గోదావరి ఉపనదులు ఏంటంటే సీలేరు, సబరి, ఇంద్రావతి, మంజీరా, కిన్నెరసాని, ప్రాణహిత, వార్ధ, వెన్గంగ, పెన్గంగ. ఇవి బాగా గుర్తుంచుకోండి. సబరి, సీలేరు, ఇంద్రావతి, మంజీరా, కిన్నెరసాని, ప్రాణహిత, ఇవి బాగా ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ గోదావరి ఉపనది కానిది కూడా అవ్వచ్చు, కాబట్టి ఒకసారి చూడండి. నెక్స్ట్ కృష్ణానది యొక్క ఉపనదులు పూర్తిగా తెలుసుకోండి. తుంగభద్ర, దిండి, పాలేరు, మూసి, మున్నేరు, ఘటప్రభ, మలప్రభ, భీమ, కొయిన, దూద్గంగ. ఇవి కృష్ణానది యొక్క ఉపనదులు. ఫస్ట్ తుంగభద్ర, దిండి, పాలేరు, మూసి, మున్నేరు, ఘటప్రభ, ఇగోండి ప్రభాలు వచ్చాయి చూడండి, ఘటప్రభ, మలప్రభ, ఇవి మెయిన్ కృష్ణానది ఉపనదుల్లో. నెక్స్ట్ క్వశ్చన్, గోమటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? శ్రావణ బెల్గొలలో ఉంది, కర్ణాటక రాష్ట్రంలోని. ఇది జైన దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్, చీరాల పేరల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. గుంటూరు జిల్లాలోని చీరాల పేరల అనే ప్రాంతాన్ని అనే పట్టణాన్ని నగరపాలికంగా చేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల ద్వారా ఎక్కువ పన్నులు వసూలు చేసింది. ఆ పన్నులు కట్టలేక పన్నులు కట్టడానికి నిరాకరించారనమాట. దీనికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఊరు వదిలి వెళ్ళిపోయి ఊరు బయట రామ్నగర్ అనే పేరుతో వీళ్ళు ఒక కొత్త నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రామ్నగర్ లేదా రామ్ దండు అని వస్తుంది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ ఉద్యమానికి నాయకుడు. ఇది ఎయిత్ క్లాస్ సోషల్లో ఉందండి. ఇది ఒకసారి చూడండి, ఎయిత్ క్లాస్ సోషల్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి, కాబట్టి ఎయిత్ క్లాస్ సోషల్ బాగా చదవండి. నెక్స్ట్ ఇంకో బిట్ చూడండి, భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయిన బెంగాల్కు చెందిన జగత్ సేట్లు, పాట్నాకు చెందిన షా, సూరత్కు చెందిన అరుణ్జీ నాథ్జీ, మద్రాసుకు చెందిన చెట్టియార్లు, వీళ్ళు భారతదేశంలో తొలి బ్యాంకర్లు అండి. ఇది ఎయిత్ క్లాస్ బిట్ సోషల్. పేజ్ నెంబర్ 81లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అనే వ్యక్తి అసెంబ్లీ లైన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారండి. దీనివల్ల కర్మాగారాల్లో ఉత్పత్తి పెరిగి పెద్ద సంఖ్యలో సరుకులు తయారు చేయడానికి అయ్యింది. చూడండి, హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ కనుగొన్నాడు. దేనికోసం అంటే కార్ల ఉత్పత్తి కోసం. ఇది ఎయిత్ క్లాస్ సోషల్ బిట్ అండి. నెక్స్ట్, కోరకీ భవనం గల జీవి ఈస్ట్. నెక్స్ట్, స్త్రీతత్వ హార్మోన్ ఈస్ట్రోజన్, అంటే ఇది ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్, ప్రొజిస్ట్రాన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే స్త్రీలలో పిండ ప్రతిష్టాపనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సత్యార్థ ప్రకాష్ రచయిత, ఇది ఒక బుక్ అండి. ఈ బుక్ను రాసిన వారు దయానంద సరస్వతి. ఇది కూడా ఎయిత్ క్లాస్ బిట్ అండి. నెక్స్ట్, అసెంబ్లీ లైన్ స్థాపించింది హెన్రీ ఫోర్డ్ అమెరికాలోని కార్ల ఉత్పత్తి కోసం ఈయన ప్రవేశపెట్టారు. నెక్స్ట్ చూడండి, బెంగాల్లోని జగత్ సేట్లు, పాట్నాలోని షా, సూరత్లోని అరుణ్జీ నాథ్జీ, మద్రాసులోని చెట్టియార్, వీళ్ళందరూ భారతదేశంలో తొలి బ్యాంకర్లు అండి. నెక్స్ట్, అదే లెసన్లోని రోమన్ యొక్క నాణ్యం బీసెంట్, ఇది బంగారు నాణ్యం. అలాగే మౌర్యులకు చెందిన నాణ్యాలు వెండి నాణ్యము పాన, వెండి నాణ్యం పాన. రోమన్ యొక్క బంగారు నాణ్యం ఏంటంటే బిసెంట్ అంటారు. ఇది ఖచ్చితంగా బిట్టిస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మౌర్యులకు సంబంధించిన నాణ్యం ఏంటంటే వెండి నాణ్యం, అది ఏంటంటే పాన. నెక్స్ట్ క్వశ్చన్, మినిమేటా వ్యాధి దేనివల్ల వస్తుందంటే పాదరసం విషపూరితం ద్వారా వస్తుంది.
ఇది న్యూరాలజికల్ డిసీజ్, అంటే మెదడుకు సంబంధించిన వ్యాధి. ఇది ఎక్కడ ఫస్ట్ దీని కేసు వచ్చిందంటే, మినిమేటా వ్యాధి కేసు ఎక్కడ వచ్చిందంటే జపాన్లో వచ్చింది. పాదరసం కలిసిన సముద్రంలో చేపలు తినడం వల్ల జపాన్లో ఈ మినిమేటా వ్యాధి వచ్చింది. ఇది 8th class బయాలజీలో ఉంటుందండి, ఒకసారి చూడండి. బృందం పర్యాయ పదం, గుంపు సమూహం. నెక్స్ట్ గురు శ్రేష్ఠుడు విగ్రహవాక్యం, గురువులలో శ్రేష్ఠుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయాక్షరాలు ఎన్ని? 3, 0, అరసున్నా, విసర్గ. నెక్స్ట్ క్వశ్చన్, అనునాసికాలను గుర్తించండి. అనునాసికాలు, పరుషాలు, వర్గయుక్కులు, అక్షరాలు, వర్ణమాలకు సంబంధించి అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదండి, అవి ఒకసారి చూడండి. అనునాసికాలను గుర్తించడం అని పెట్టిచ్చారు, ఆప్షన్లో చూడాలి. నా, మా, ఇవి అనునాసికాలు కదా, అందులో ఏంటి అనేది ఉంటాయి. నెక్స్ట్ దాశరథి శతకం రచయిత ఎవరు? కంచర్ల గోపన్న. నెక్స్ట్ క్వశ్చన్, భూతకాల అస్మారప క్రియ క్వార్ధకం, ఈ అనే ప్రత్యయం వస్తుంది. తిని, వెళ్ళి, వచ్చి, ఈ అనే ప్రత్యయం వస్తే అది క్వార్ధకం. రకాలు ఉంటాయి చూడండి, క్వార్ధకం, చేతార్ధకం, ఇవ రకాలు ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చదవండి. నెక్స్ట్, నిగమన పద్ధతిని ప్రసారం చేసింది. ఈ బిట్ నేను మార్నింగ్ ఆన్సర్ కామెంట్ చేస్తానండి, ప్రజెంట్ ఆ బుక్ లేదు. నెక్స్ట్, నిగమన పద్ధతి ప్రచారం చేసింది నేను ఫ్రాన్సిస్ బ్యాక్ అని అనుకుంటున్నాను. ఒకసారి డౌట్ మార్నింగ్ క్లారిఫై చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో, అయినా ఇక్కడ ఈ వీడియో కింద కామెంట్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. నెక్స్ట్, బడి తోట ఏ పద్ధతి? కిండర్ గార్డెన్ పద్ధతి. కర్జము ప్రకృతి కార్యము. నెక్స్ట్, చేదార్థక వాక్యం, చేదార్థక వాక్యం ఇచ్చారు, ఇది ఆప్షన్స్ బయట పెట్టాలి. వాక్యాల రకాల నుంచి బిట్ ఖచ్చితంగా ఇస్తున్నారు, ఒకసారి వాక్యాల రకాలన్నీ చూడండి తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యాన ప్రాస అలంకారం అంటే ఒకే హల్లు మాట మాటికి రావడం అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాకిక, కాకి కాక, కేకిక. ఇక్కడ కాక ఒకే హల్లు ఎక్కువసార్లు వచ్చింది, వృత్యాను ప్రాస అలంకారం. నెక్స్ట్, అలంకారాల్లో ఎక్కువ వృత్యాను ప్రాస, లాటాను ప్రాస ఇస్తున్నారు, ఒకసారి చూడండి. తర్వాత సవర్ణ దీర్ఘ సంధి గురించి ఇచ్చారు. నెక్స్ట్, యనాదేశ సంధి, యావారాలు ఎన్నులు అంటారు. నెక్స్ట్, సమయస్ఫూర్తి పాఠంలోని కోమశుడు, ఇది ఏ క్లాస్లో ఉందో ఒకసారి చూడండి, నాకు తెలీదు, కొత్త టెక్స్ట్ బుక్లో ఉంటుంది. నెక్స్ట్, కణం లెసన్, 9th class లెసను, అది చదవండి ఒకసారి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా దీని నుంచి బిట్ వస్తుంది ట్రై మెథడ్లోని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పద్ధతి ఎవరు ప్రవేశపెట్టారంటే కిల్ పాట్రిక్. నెక్స్ట్, ప్రణాళిక రచన ఒకసారి చూడండి లెసను. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం పిల్లలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి, విద్యను నేర్చుకోవాలి అని ఆర్టీఈ యాక్ట్ ప్రకారం చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, మెటాకాగ్నిఫికేషన్ అంటే ఏంటి? నెక్స్ట్, సోషియాలజీ ఆఫ్ టీచింగ్, విల్లార్ వాలర్, ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్, త్రిధ్రువ విద్యా విధానంలో లేనిది, ద్విధ్రువ ఉంది కదా, అది ఒకసారి చూడండి, నేను దీని ఆన్సర్ మార్నింగ్ చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ ప్రాగ్ భాషా దశ, 0 నుంచి 4 నెలలు, 0 to 4 months ప్రాగ్ భాషా దశ. నెక్స్ట్, భాషా సంగ్రహణ సిద్ధాంతకర్త నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, కుడి చేత్తో రాసే వ్యక్తి ఎడం చేత్తో కూడా రాయడం అనేది ఏ బదలాయింపు అంటే ద్విపార్ష బదలాయింపు. అభ్యసనం లెస నుంచి బదలాయింపులు ఖచ్చితంగా విట్టిస్తారు. నెక్స్ట్, విస్థాపనం, ఇది రక్షక తంత్రం, అత్త మీద కోపం, దొత్త మీద చూపడం, అంటే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించారు? థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం. థర్స్టన్ యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఆధారంగా ఈ పరీక్షని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడు సంకుచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఏ వయస్సుకు ముందే జరుగుతుంది? నెక్స్ట్ క్వశ్చన్, 5 5 5 5 square అని చెప్పిన విద్యార్థి ఆలోచన రకం. నేను తార్కిక ఆలోచన అనుకుంటున్నాను, మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, వికాస నియమాల్లో కానిది. నెక్స్ట్ క్వశ్చన్, ముఠా దశ ఏది? ఉత్తర బాల్య దశ. స్కౌట్స్ అండ్ గౌడ్స్ అంటారు, గైడ్స్ అంటారు కదా, ముఠా దశ ఉత్తర బాల్య దశ. 18 సంవత్సరాలలోపు వారికి ఓటు హక్కు ఇవ్వకపోవడానికి గల కారణం, ఎందుకంటే వారికి సరైన వారిని ఎన్నుకోవడం రాదనుకుంటున్నాను, ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బట్టి పెట్టాలి. నెక్స్ట్, 0 నియమాలను రూపొందించింది.
ఇది కూడా కొంచెం కాంట్రవర్సీ విక్టిమ్ భారతీయులు అనుకుంటున్నాను. అలాగే ఇంకొక దగ్గర అక్కడ చూశాను మహావీర ఏదో వస్తుంది, ఇది ఎక్కడంటే చూశాను అవన్గడ్డ మెటీరియల్లో ఉంటుంది, అదనపు సమాచారం అని ఇచ్చారు అక్కడ. ఇది అన్నీ ఉంటాయి దీనికి సంబంధించి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఎవరు ప్రవేశపెట్టారు, ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి ఇవన్నీ. ఒకసారి అవన్గడ్డ మెటీరియల్ ఉంటే చెక్ చేయండి, అదనపు సమాచారం అని ఇచ్చారు అందులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గౌణ అవసరాలు అబ్రహం మాస్లో సిద్ధాంతం అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అందులోని గుర్తింపు దేనికి సంబంధించింది, ఆత్మ ప్రస్తావన. ఇక్కడ గౌణ అవసరాలు, ప్రాథమిక అవసరాలు ఈయన కనుగొన్నారు మాస్లో సిద్ధాంతంలోని. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అనేది కన్నింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చన్, WWW ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1989. దీని అబ్రివేషన్ లాస్ట్ బిట్ అడిగానండి స్కూల్ అసిస్టెంట్లో మొన్న జరిగిన పేపర్స్లో. WWW అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్సైట్. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1989. ఈరోజు ఆఫ్టర్నూన్కి సంబంధించిన మ్యాథ్స్ బీట్స్, ఇంగ్లీష్ బీట్స్, ఈవీఎస్ బీట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మ్యాథ్స్ బీట్స్ కొంచెం బ్రీఫ్గా చెప్పాలి, ఎందుకంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భయపడుతూ ఉన్నారండి మ్యాథ్స్ ఎలా ఇస్తున్నారని. వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను మ్యాథ్స్ వీడియో చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.